Welcome to our Telugu class. All of you take your Telugu textbook and open page number. Okay, next student. Padali padali padjamar ke indiga the ekkada vachanam idi. Ma vachanam anamata. Itlati manohara gambhira dhirambaina sudakara kantipurambu ratri anu dalampu dopanika tamambunu tamambanu namambunu venanika యవ్యక్తయను శంక నంకురంపనీక లోచనంబులకు నమృత సేచనంబును శరీరంబునకు జందనా సారంబును నంతరంగంబునకు నానంద తరంగంబును నగుచు విజృంభించిన సమయంబున. చూడండి ఇట్లు అతి మనోహర ఎలా ఉందట అక్కడ వెనెల ఇట్లు ఈ విధంగా అతి మనోహర గంభీరం పైన అతి మనోహరంగా గంభీరంతో ధీరం అలాగే ధీరం పైన గంభీరమైన అలాగే ధీరం పైన అంటే నిండైనటువంటి నిండుగా సుధాకర కాంతిపూరంబు సుధాకర కాంతిపూరం అంటే చంద్రుని యొక్క కాంతి చంద్రుని యొక్క కాంతి రాత్రి అనే తలంపు దోపనీక చంద్రుని యొక్క కాంతి ఎలా ఉందంట రాత్రి అనే తలంపు అంటే ఆలోచన రాత్రి అనే ఆలోచన రానివ్వట్లేదంట అంటే అంత ఎక్కువ కాంతి ఉందన్నమాట చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతి అంటే వెన్నెల తమంబను నామంబును విననీక అలాగే తమంబు అంటే చీకటి చీకటి అనే పేరుని వినబడకుండా చేస్తుందంట వినబడకుండా చేస్తుందంటే అంత వెలుగ్గా ఉందని యవ్యక్తయను శంక నంకురంపనీక యవ్యక్తం అవ్యక్తం అంటే యవ్యక్తం అంటే అవ్యక్తం అంటే వ్యక్తం కానటువంటి శంక అంటే సందేహం సందేహం అంకురంపనీక అంటే మొలకత్తనివ్వకుండా లోచనంబులకు అమృత సేచనంబును లోచనంబులు లోచనంబులు అంటే కనులకు అమృత సేచనంబును అమృతం వలె అలాగే కనులకు అమృతం వలె శరీరానికి చందన ఆసారంబును అంటే చందనం చందన యొక్క జడివాన చందన జడివాన వలెను అంతరంగమున అంటే మనస్సుకు ఆనందంబును ఆనందాన్ని అగుచు అగుతూ విజృంభించిన సమయంబున విజృంభించిన సమయం అంటే ఆ సమయంలో విజృంభించింది ఈ విధంగా ఇంత కాంతివంతంగా వెన్నెల అనేది విజృంభించిందని ఇక్కడ కవిగారు మనకి వర్ణించడం జరిగింది. చూడండి ఈ లెసన్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ కింద చూడండి ఆలోచించండి చెప్పండిలో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పార్ట్ 3లో ఉన్నటువంటి పద్యాలు మళ్ళీ ఒక్కసారి చదువుకుని మీరు ఈ వీటికి ఆన్సర్స్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ చూడండి. నెక్స్ట్ లెసన్ ధన్యుడు ధన్యుడు పాఠాన్ని ఎవరు రాశారంటే పరావస్తు చెన్నై సూరి గారు రచించడం జరిగింది. అయితే పరావస్తు చెన్నై సూరి గారి గురించి చెప్పుకునే ముందు ఇక్కడ చదవండి ఆలోచించండి ఆలోచించి చెప్పండి అనే చిన్న ఒక చిన్న కథనిచ్చారు చూద్దాం. లఘుపతనకుండు మందరంతో ఇట్లనియే చిలికాడా ఈ మూషికరాజును నీవు మిక్కిలి సమ్మానింపుము ఇతడు పుణ్యకర్మల లోపల ధురీనుడు గుణరత్నాకరుడు హిరణ్యకుడను వాడు ఈతని గుణములు శేషుడు సహితము వర్ణింపజాలడు నేనేపాటివాడను అని పలికి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతం సర్వము వినిపించెను. అంతటా మందరుడు హిరణ్యకుని మిక్కిలి సమ్మానించి ఇట్లనియే హిరణ్యక నీవు నిర్జన వనమునందు వాసము చేయుటకు నిమిత్తమేమి చెప్పుము అని అడిగెను. హిరణ్యకుడు ఇట్లనియే ఇక్కడ చూడండి ఇది ఏ భాషలో ఉంది గ్రాంధిక భాషలో ఉంది ఇదంతా కూడా గ్రాంధిక భాష అన్నమాట. లఘుపతనకుడు అన్న ఏమన్న మందరుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడంట. చెలికాడ అంటే ఓ స్నేహితుడా ఈ మూషికరాజు నీవు మిక్కిలి సమ్మానింపుము ఈ మూషికరాజుని నువ్వు నమ్ము ఇతడి పుణ్యకర్మ లోపల పుణ్యకర్మల్లో ధురీనుడు గొప్పవాడు అంటే పుణ్యకర్మాలు కర్మ చేయడంలో పుణ్యాలు చేయడంలో గొప్పవాడు గుణరత్నాకరుడు హిరణ్యకుడను వాడు అంటే గుణరత్నాకరుడు హిరణ్యకుడను వాడు ఇతని గుణములు ఇతని యొక్క గుణాలు శేషుడు 1000 మొహాల గల శేషుడు సైతము వర్ణించడానికి వీలు కానటువంటి గుణాలు ఇతడికి ఉన్నాయన్నమాట అంటే అంత గొప్పవాడు అనమాట. అలాంటి గొప్పవాడిని నేనే వర్ణింపజాలడు నేనే పాటు వాడిని వర్ణించడానికి అలాంటి గొప్పవాడిని ఆదిశేషుడు సైతం వర్ణించలేడు అలాంటి గొప్పవాడిని నేను వర్ణించడానికి నేను ఎంతటి వాడిని అని పలికి అని మాట్లాడి మొదటి నుండి హిరణ్యకుని వృత్తాంతం సర్వం వినిపించాడంట.
అంతటా మందరుడు హిరణ్యకుని మిక్కిలి నమ్మానించి ఇట్లనియే. అప్పుడు మందరుడు హిరణ్యకుని నమ్మాడనమాట. హిరణ్యక, నీవు నిర్జన వనమునందు వాసము చేయటకు నిమిత్తమేమి? హిరణ్యక అడుగుతున్నాడు అనమాట అప్పుడు మందరుడు. నువ్వు ఈ నిర్జన ప్రదేశం అంటే జనాలు లేనటువంటి ప్రదేశం, ఈ ప్రదేశంలో వాసం చేయడం అంటే నివాసం చేయడం, నివాసం చేయడానికి నిమిత్తము అంటే కారణం, కారణమేంటి చెప్పు అని చెప్పి అడిగాడనమాట. అప్పుడు హిరణ్యకుడు ఈ విధంగా చెప్పడం స్టార్ట్ చెప్పాడనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్, ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఇందులో చూసి మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూడండి. అయితే నెక్స్ట్ కవిగారి గురించి మనం రెండు మాటలు చెప్పుకుందాం. పరవస్తు చెన్నైసూరి గురించి మనం తెలుసుకుందాం. పరవస్తు చెన్నైసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ పెరుంబుదూరులో జన్మించారు. పరవస్తు చెన్నైసూరి గారు ఎక్కడ జన్మించారు? తమిళనాడులో ఉన్నటువంటి చెంగల్పట్టు అనే జిల్లాలో శ్రీ పెరుంబుదూరులో జన్మించడం జరిగింది. అయితే మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. అయితే సూరి అనేది ఈయన యొక్క బిరుదు అనమాట. సూరి అంటే అర్థం ఏంటంటే పండితుడు అని అర్థం. తెలుగు, తమిళ, సంస్కృతం, ఆంగ్ల ఇలాంటి భాషల్లో చెన్నైసూరి గారు మంచి పండితుడట. అలాగే ఈయన చెన్నైసూరి అక్షరగుచ్చము రాసినటువంటి రచనలు చూడండి, అక్షరగుచ్చము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక ఇలాంటి మొదలైన గ్రంథాలన్నింటినీ ఈయన రాయడం జరిగింది. అయితే ఈయన యొక్క రచనా శైలి పాఠకుని ఆకట్టుకునేలా ఉంటుంది, అంటే చదివేవాడిని ఆకట్టుకుంటుందన్నమాట ఈయన రచనా విధానం. ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది, అలాగే ప్రాచీనమైనటువంటి కావ్య భాషలోని ఉంటుంది. ఇందాక చదివాం కదా మనం గ్రాంధిక భాష, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఈయన రాసినటువంటి ఈయన రాసిన బాల వ్యాకరణము నేటికి ప్రామాణిక గ్రంథంగా ఉంది. అలాగే ఈయన బాల వ్యాకరణాన్ని రాయడం జరిగింది, ఇప్పటికీ కూడా దాన్ని ఉపయోగ ప్రామాణిక గ్రంథంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదే నీతి చంద్రిక బాల వ్యాకరణ లక్షలక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి. అలాగే నీతి చంద్రిక బాల వ్యాకరణాలు లక్షలక్షణ గ్రంథాలుగా కూడా మనకి ప్రసిద్ధి పొందాయి. పేరు అనేది తెలియదు. నెక్స్ట్ చూడండి, పాఠం యొక్క ఉద్దేశం ఏంటో చూసి తెలుసుకుందాం. మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఓ మరుపు తిప్పుతుంది, అందుకే ఎప్పుడు సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే మంచి మిత్రులతో స్నేహం చేయడం వల్ల మన జీవితం ఒక మలుపు తిరుగుతుంది అన్నమాట. అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సన్మిత్రులు అంటే మంచివారు, మంచి మిత్రులనే మనం స్నేహంగా మంచి మిత్రులతో మనం స్నేహం చేయాలి అని చెప్తూ ఉంటారనమాట. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. అలాగే సజ్జన సాంగత్యం అంటే మంచివారితో స్నేహం ఎప్పుడూ కూడా మంచిదే అని చెప్పడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, పాఠ్యభాగ వివరాలు చూద్దాం. పాఠ్యభాగ వివరాలు, ఈ పాఠ్యాంశం కథా ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ధన్యుడి పాఠ్యాంశం దేనికి సంబంధించిందట? కథకు సంబంధించింది అనమాట, కథా ప్రక్రియకి చెందింది. సంస్కృతంలోని విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతగాంచింది. అయితే సంస్కృతంలో ఈ పంచతంత్రం అనే పేరుతో విష్ణు శర్మ గారు ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది విశ్వమంతా కూడా మంచి పేరు ప్రతిష్టలు అనేది పొందింది. అయితే దాన్ని అనుసరించి అనేక గ్రంథాలు వచ్చాయి. ఇలా విష్ణు శర్మ గారు సంస్కృతంలో రాసినటువంటి పంచతంత్రాన్ని అనుసరించి అనేక రకమైనటువంటి గ్రంథాలు రావడం జరిగింది. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడు హితోపదేశం ఒకటి. అలాగే ఇందులో చాలా వచ్చినాయి కదా, వాటిలో లక్ష్మీనారాయణ పండితుడు గారు హితోపదేశం అనే పేరుతోటి ఈ పంచతంత్ర కథలనే చేయడం జరిగింది. అలాగే ఒకటి దాని ఆధారంగా చెన్నైసూరి నీతి చంద్రికను తెలుగులో రచించాడు. అలాగే ఇంకోటి ఏంటంటే చెన్నైసూరి గారు నీతి చంద్రికను అనే పేరుతో నీతి చంద్రికని తెలుగులో రాయడం జరిగింది. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుంది. ఇక ఈయన రాసినటువంటి కథలన్నీ కూడా ఎలా ఉంటాయంట, గ్రాంధిక భాషలో ఉంటాయన్నమాట. పశుపక్షాదులే పాత్రలుగా లోకరీతిని నీతిని ప్రబోధిస్తూ కథనాలు సాగుతాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పశుపక్షాదులే పశువులు పక్షులు వీటినే పాత్రలుగా చేసి లోకంలో ఉన్నటువంటి రీతిని, లోకంలో ఉన్నటువంటి స్వభావాన్ని, నీతిని వీటన్నిటిని కూడా బోధిస్తూ కథనాలు సాగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుత పాఠ్యాంశం ఏంటంటే నీతి చంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహించడం జరిగింది. ఈ పాఠ్యాంశం అక్కడదే నీతి చంద్రికలోని మిత్రలాభం అనే పాఠం గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఓకే చిల్డ్రన్, టుమారో విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. నెక్స్ట్ చూడండి, ఓపెన్ పేజ్ నెంబర్ ట్వంటీలో రాజధానిగా వెలుగుతున్న అమరావతి గొప్పతనం విశ్లేషణ చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్.
అమరావతి గొప్పతనం గురించి రాయండి. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా చదివి చూడకుండా రాసి నా పర్సనల్ నెంబర్కి సెండ్ చేయండి. నెక్స్ట్ చూడండి, ధన్యుడి పాఠం ఉంది కదా, ధన్యుడి పాఠంలో కవి పరిచయం, చెన్నై సూరి గారి కవి పరిచయం కూడా చూడకుండా రాసి నాకు చదివి చూడకుండా రాయండి, సెండ్ చేయండి. అలాగే ఈ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, వీటన్నిటికీ ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.